हेलो एवरीवन, दिस इज प्रसन्ना। वेलकम टू माय चैनल गोइंग ग्रीन। ई वीडियो मन वंटिकी चलव चेसे रागी जावनु वेड़वेड़गा मरियु चल्ल चल्लगा एला तयार चेसुकोवालो चूद्दाम। रेंडु ग्लासेस जावा चेस्तुन्ना नेनु। दानि कोसम स्टव् वेलिगिंचि गिन्ने पेट्टि 1/2 ग्लासुल नीरु तीसुकोनि मरिगिंचालि। ఒక చిన్న పాటి గిన్నెలో 2 స్పూన్ల రాగి పిండి తీసుకొని కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి। ఈ రాగి పిండిని రాగులను మొలక కట్టి నీడలో ఆరబెట్టి తర్వాత దోరగా వేయించి పొడిగొట్టి పెట్టుకున్నాను। నీరు మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న రాగి పిండిని పోసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి। అడగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి। చల్లని రాగి జావ కోసం హాఫ్ రాగి జావను పక్కకు తీసాను। ఇప్పుడు ఇందులో 4 బాదం గింజల పొడిని, చిటికెడు యాలకుల పొడిని, 1/2 గ్లాస్ పాలను, 1 స్పూను ఎండు ఖర్జూర పొడి వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి। రాగులలో కాల్షియం, ఐరన్, ఫైబర్లు పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి, రక్తహీనత తగ్గుతుంది, బరువు అదుపులో ఉంటుంది, ఇంకా చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాగుల వల్ల। డయాబెటిస్ వాళ్ళకు కూడా రాగులతో చేసిన పదార్థాలు చాలా మంచిది। రాగి జావ తీసుకోవడం వల్ల మనకు చలవ చేస్తుంది, అందుకే సమ్మర్లో రెగ్యులర్గా రాగి జావ తీసుకోవడం మంచిది। 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాస్ లోకి పోసుకొని పైన కొద్దిగా బాదం పలుకులు వేసుకుంటే మన వేడివేడి రాగి జావ రెడీ। చల్లని రాగి జావ కోసం గ్లాస్ లో 1/4 గ్లాస్ చల్లారిన రాగి జావను తీసుకొని 1/4 గ్లాస్ చిక్కటి మజ్జిగ, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి। ఉప్పు మీ టేస్ట్ కి తగినట్లు వేసుకోండి। ఇప్పుడు చల్లని రాగి జావ కూడా రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। మరో వీడియోతో మీ ముందు ఉంటాను। నమస్తే।